నా పేరు విజయలక్ష్మి ఎస్ఎంఎస్ జెపిఎస్ సీతారాంపూర్ ఈరోజు నేను 7th క్లాస్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను మనకి విద్యార్థులందరికీ కనుక సంఖ్యలు వాటిలోని రకాలు వాటి చతుర్విధ ప్రక్రియలు ధన సంఖ్యల ఋణ సంఖ్యలకు సంబంధించిన రెండు కూడా చతుర్విధ ప్రక్రియలు తెలిసినట్లయితే మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా సులువుగా అర్థం అవడానికి వీలవుతుంది ముందుగా ఇక్కడ నా దగ్గర కొన్ని 1 రూపాయి కాయిన్స్ ఉన్నాయి ఈ 1 రూపాయి కాయిన్స్ లోపల నా దగ్గర 1 రూపాయి కాయిన్స్ వీటిని లెక్కించమని చెప్పినట్లయితే ఏ విధంగా లెక్కిస్తాము 1 2 3 4 ఈ విధంగా లెక్కిస్తాం అదే విధంగా తరగతి గదిలోని విద్యార్థులను గనుక మనం లెక్కించాల్సిన అవసరం వచ్చినట్లయితే ఎక్కడ నుంచి లెక్కిస్తాం మనం ఇటువైపు నుంచి తీసుకున్నా కూడా ఇటువైపు నుంచి తీసుకున్నా కూడా 1 2 3 4 ఈ విధంగా లెక్కిస్తాం ఆకాశంలోని చుక్కలు గనుక లెక్కించాల్సిన అవసరం వచ్చినట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా 1 2 3 4 ఆ విధంగా లెక్కిస్తాం ఎంత వరకు లెక్కించగలుగుతాం మనం అనంతం ఆకాశంలోని చుక్కలు మనం లెక్కించడానికి వీలవుతుంది అనంతంగా ఉంటాయి ఈ విధంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలనే మనం సాధ్య సంఖ్యలు అంటాము వీటిని ఇంగ్లీష్ లో మనం నేచురల్ నంబర్స్ అంటాము ఇంతలో నేచురల్ నంబర్స్ లో ఫస్ట్ అక్షరం ఎన్ కామ ఈ సంఖ్యా సమితిని మనం ఎంతో సూచిస్తాము 1 2 3 కామాలతో వేరు చేసి రాస్తాము ఎంతవరకు అనంతం సోర్ తర్వాత మనకి వస్తు మార్పిడి విధానం అనేది వచ్చిన తర్వాత కొన్ని వస్తువుల నుండి కొన్ని వస్తువులు తీసివేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఒక దాని నుండి అదే సంఖ్యను తీసివేయాల్సి వచ్చినప్పుడు మనకి సున్నా అనే దాని అవసరం అని ఏర్పడింది కావున దాన్ని కనుగొనడం అనేది జరిగింది మనం ఈ సరళ సంఖ్యలో కనుక మనం సున్నాని కూడా జత చేసినట్లయితే వాటిని మనం పూర్ణాంకాలు అంటాము పూర్ణాంకాలు ఇంగ్లీష్ లో హోల్ నెంబర్స్ అంటాం హోల్ నెంబర్స్ ఇందులో ఫస్ట్ అక్షరం W కావున ఈ సంఖ్యా సమితిని W తో సూచిస్తాము ఇందులో 0 1 2 3 4 5 6 ఈ విధమైన సంఖ్యలు ఉంటాయి మరి నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ నుంచి నేను కొన్ని అడుగులు ముందుకు వేసినప్పుడు 1 అడుగు 2 అడుగులు అని చెప్తా మరి ఇక్కడ నుంచి నేను ఇదే స్థానం నుంచి కొన్ని అడుగులు వెనక్కి వేసినప్పుడు మరి ముందుకి వెనక్కి అనేది మనకి తేడా అనేది చూపించాల్సిన అవసరం వస్తుంది అదే విధంగా మనం భూమి మీద నుండి పైకి వెళ్తున్నప్పుడు 1 మీటర్ 2 మీటర్లు 4 ఈ విధంగా చెప్తాం మరి భూమి నుండి కింది వైపు వెళ్ళినప్పుడు పైకి కిందికి వ్యతిరేక దిశ అనేది ఉంది కాబట్టి మనం అక్కడ వాటిని సూచించేటప్పుడు కూడా ఆ తేడాను సూచించాల్సి వస్తుంది దీనికోసమని మనకి ఋణ సంఖ్యలు అనేవి అవసరం పడ్డాయి ఇక్కడ మనకి 0 ఉంది ధన సంఖ్యలు ఉన్నాయి వీటితో పాటు ఇందులో మనం ఋణ సంఖ్యలను కూడా జత చేసినట్లయితే వాటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాము పూర్ణ సంఖ్యలు అంటాము వీటిని ఇంగ్లీష్ లో మనము ఇంటీజర్స్ అని రాస్తాము కానీ సూచించేటప్పుడు ఐ లేదా జెడ్ తో సూచిస్తాం మరి మనకి ఇక్కడ చూస్తే డబ్ల్యూ అంటే డబ్ల్యూ తో సూచించాము ఇక్కడ ఏం చూస్తే ఏం తో సూచించాము ఐ మరి జెడ్ అనేది ఎక్కడ నుండి వచ్చింది అనేది మనకి డౌట్ వస్తుంది కావున జెడ్ అనేది ఇంగ్లీష్ జర్మనీలోని జాలెన్ అనే పదం నుండి వచ్చింది జాలెన్ అనే జర్మనీ పదం జర్మనీలో జాలెన్ అంటే సంఖ్య అని అర్థం కాబట్టి మనం ఇక్కడ జెడ్ అనే అక్షరాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఇందులో ఏముంటాయి వీటితో పాటు ఋణ సంఖ్యలు కూడా ఉంటాయి ఎన్ని ఋణ సంఖ్యలు ఉంటాయి అనంతమైన ఋణ సంఖ్యలు ఉంటాయి కాబట్టి -3 -2 -1 0 1 2 3 సో ఆ అంటే 0 మరియు ధన సంఖ్యలు వాటితో పాటు ఋణ సంఖ్యలు వీటన్నిటిని కలిపి మనం పూర్ణ సంఖ్యలు అంటాం ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం ఏంటంటే పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఈ పూర్ణ సంఖ్యలకు సంబంధించినటువంటి కూడిక మరియు తీసివేత మనకి ఈజీగా గుర్తుండడం కోసం ఇక్కడ నేను మనం నిత్య ఉపయోగించేటటువంటి డబ్బుల ద్వారా చెప్పదలుచుకున్నాను ఉదాహరణకి
उदाहरण की ना दर రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రూపాయలు ఎనిమిది. దీని గుర్తు మనం ముందు ఏమి రాయనప్పటికీ అది ధన సంఖ్య. ధన సంఖ్యకి ముందు మనం ప్లస్ అనే సింబల్ రాసినా రాయకున్నా కూడా అది ధన సంఖ్యను సూచిస్తుంది. అందులోంచి నేను ఐదు రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నా పక్క వాళ్ళకి ఇచ్చేసాను. మైనస్, దీని యొక్క గుర్తు ఏంటి? మైనస్. మైనస్ అంటే నేను నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇచ్చినట్లయితే ఇంకా తిరిగి నా దగ్గర ఎన్ని మిగిలినాయి? 3 రూపాయలు మిగిలి. రెండవ ఉదాహరణ చూసినట్లయితే దీన్నే మనము ఈ విధంగా రాద్దాం. ఇటు ఇటు నుంచి ఇటు రాసిన వ్యతిరేక దిశలో రాద్దాం. ఇప్పుడు కూడా మైనస్ అంటే అప్పు, జనరల్గా మనం నిత్యం ఉపయోగించేటటువంటి ఈ వాడుక భాషలో ఒకటి వాడు చాలా మైనస్ లో ఉండ అంటాం. అంటే అర్థం ఏంటి? అప్పులో ఉన్నాడని అర్థం. అంటే అప్పును సూచించడానికి మనం మైనస్ అనే గుర్తును వాడతాం. ఇక్కడ ప్లస్ అనే గుర్తుని మనం మన దగ్గర ఉన్న డబ్బును సూచించడాని కోసం కనుక వాడుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ 8 అంటే నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? 8 రూపాయలు ఉన్నాయి. మైనస్ 5 అంటే నేను వేరే వాళ్ళకి నా దగ్గర ఉన్న డబ్బులోంచి ఇచ్చేసాను 5 రూపాయలు. ఇచ్చినట్లయితే తిరిగి నా దగ్గర ఎన్ని డబ్బులు మిగితే? 3 రూపాయలు. నా దగ్గర డబ్బులు మిగిలి ఉన్నాయి కాబట్టి దాని యొక్క గుర్తు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే ఇదే 8కి మైనస్ గుర్తు తీసుకున్నాము, 5కి ప్లస్ గుర్తు తీసుకున్నాము. ఇక్కడ ప్లస్ అనేది నా దగ్గర ఉన్న డబ్బును సూచిస్తుంది, మైనస్ అనేది నా అప్పును సూచిస్తుంది. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? 5 రూపాయలు ఉన్నాయి. మరి నాకున్న అప్పు ఎంత? 8 రూపాయలు. మరి నేను 5 రూపాయలు ఇచ్చేసాను, తిరిగి నాకు ఎంత అప్పు మిగిలి ఉంది? 3 రూపాయలు అప్పు మిగిలి ఉంది. కావున అప్పు మిగిలి ఉన్నప్పుడు మనం ఏ గుర్తుతో సూచిస్తాం? అని మైనస్ తోటి, మైనస్ 3. మరి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనము యాభై రూపాయలు ఉన్నాయి నా దగ్గర, కానీ నాకున్న అప్పు 82 రూపాయలు అనుకున్నాం. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? 50 రూపాయలు ఉన్నాయి. ప్లస్ అంటే నా దగ్గర ఉన్న డబ్బు 50 రూపాయలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, కానీ నేను చేసిన అప్పు ఎంత? 82 రూపాయలు. 50 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాను. మరి నాకు తిరిగి ఎంత అప్పు అనేది మిగిలి ఉంటుంది? 82లోంచి 50 తీసేస్తే 32 రూపాయలు అప్పు మిగిలి ఉంది. కావున మనకి అప్పు మిగిలి ఉన్నప్పుడు దాన్ని ఏ గుర్తుతో సూచించాలి? మైనస్. మైనస్ 32. అదేవిధంగా మనకి సున్నా యొక్క ఆవిక్యత కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. నా దగ్గర 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నాయి. 1000 ప్లస్ 0, నా దగ్గర ఉన్న డబ్బులు 1000. ఇక్కడ 0 అంటే నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, తీసుకోలేదు. అంటే తిరిగి నా దగ్గర ఎంత ఉంటాయి? 1000 రూపాయలు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ గుర్తుతో సూచిస్తాము? ప్లస్తో సూచిస్తాము. అదేవిధంగా 100 మైనస్ 0, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మైనస్ 0 అంటే నేను ఇందులోంచి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, తిరిగి నా దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి? 100 రూపాయలు ఉంటాయి. కాబట్టి 100 మైనస్ 0 100. ఈ విధంగా మనము మన నిత్యం మన వాడుకలో ఉపయోగించేటటువంటి ఈ డబ్బుల ద్వారా మనము పూర్ణ సంఖ్యల యొక్క సంకలనము మన వ్యవకలనాన్ని సులువుగా గుర్తించుకోవడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.